ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియోలో మనలో ఈర్ష అసూయలు ఒక్కోసారి శరీరంలో పెరిగిపోతూ ఉంటాయి. అటువంటి ఈర్ష అసూయలు ఉన్న వారిని మరి ఎలా బాగు చేయాలి, ఎలా వారిని మార్చాలి అనేటువంటి విషయాన్ని, గొప్ప విషయాన్ని ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ములు మనందరికీ తెలియజేసినటువంటి సందర్భంలో ఉంది. అందులో భాగంగా ఈరోజు 16వ అధ్యాయంలో 19వ శ్లోకం మరి ఎలా చెప్పబడింది చూద్దాం. తానహం విషదః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజ శ్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. చూడండి ఎంత చక్కగా చెప్పారో. మరి ఎవరైతే ఇతరులను ద్వేషించే పాపాత్ములు, ఎవరైతే ఇతరులను ద్వేషించేటువంటి పాపాత్ములు ప్రక్క వారిని ద్వేషిస్తూ ఉంటారంటే 24 గంటలు లేచిన దగ్గర నుంచి కూడా అటువంటి లక్షణం కలటువంటి వారిని పాపాత్ములు అంటారు. అటువంటి పాపాత్ములని మరి క్రూరములైనటువంటి అధములు, క్రూరులైనటువంటి నరాధములు, క్రూరులైనటువంటి వీళ్ళు నరాధములు, మనిషి నర అంటే మనిషి, అధములు బాగా కోపిష్టి వాళ్ళు అనమాట, చాలా క్రూరులు అనమాట. ఇటు వల్ల స్వభావమే క్రూరంగా ఉంటుంది. అటువంటి వారు మాటి మాటికి ఎక్కువ పదే పదేగా ఈ సంసారమునందు ఆసురియోనిలలోనే నేను పడవాయిస్తున్నాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మలు ఏమంటారు, ఇటువంటి కోపిష్టి గల వాళ్ళని, ఇటువంటి అధములను ఈ సంసారం అనేటువంటి కోపంలో ఎప్పుడు ఆయన పడేస్తాడట, కోపంలోనే ఉంచుతాడట. ఈ సంసారం అంటే కోపము ఆసురి స్వభావం, రాక్షస ఆసురి అంటే రాక్షస యొక్క స్వభావంతో పోల్చారు. ఈయన సంసారంలోనే నిన్ను మునిగిపోతుంటే ఇంకా నీకు పరమాత్మ యొక్క ఆనందం ఎక్కడ లభిస్తుంది, లభించదు కదా. అందుకే ఆ విషయాన్ని గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. ఇటువంటి ఆసురి స్వభావాలు కానీ అధములు కోపిష్టి వాళ్ళు ఉంటారు కదండి, ఇటువంటి వారు పక్క వాళ్ళు ద్వేషించేటువంటి పాపాత్ములు. ఎందుకంటే పక్కన వాళ్ళు ద్వేషించవచ్చు, ప్రేమించాలి, కానీ ప్రేమించకుండా ద్వేషిస్తూ ఉంటారు ఇటువంటి పాపాత్ములు. వీరు నీ ఎప్పుడూ కూడా ఈ సంసారం సంసారంలోనే పడవేస్తారట, పరమాత్మ వైపు దృష్టిని మరల్చరట. మరి ఈ సంసారం అనేటువంటి ఆసురి యోనులలోనే, ఆసురి యోనులలోనే ఇది రాక్షసపరమైనటువంటిదిగా ఈయన తీర్చిదిద్దారు సంసార సాగరాన్ని, సంసారాన్ని. మరి కాబట్టి ఇటువంటి గొప్ప విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ములు మరి ప్రపంచానికి తెలియజేసినటువంటి సందర్భం ఉన్నది. మరి దీనివలన మనలో ఉన్నటువంటి ఈర్ష్య అసూయలు పూర్తిగా కూడా పోతాయి. ఎందుకంటే ఇక్కడ మనకు చక్కగా తెలుస్తుంది ఇతరులను ద్వేషించకూడదు, పక్కవాడిని ద్వేషించకూడదు, ఈర్ష్యాసూయలు ఉండకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకేమంటున్నారు, ఈ ఇటువంటి వారిని ఈ సంసారం అనేటువంటి మరి కూపంలో నరక ప్రాయంలోనే పడవేస్తారట, దీన్ని అనుభవించాలట, ఆ పరమాత్మ యొక్క ఆనందం మనకు లభించదట. చూడండి, కాబట్టి మరి ఈ భగవద్గీతను మనం రోజు కూడా నిత్యం చదువుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా మనం పూర్తిగా తగ్గించుకోవచ్చని తలుస్తూ, మరి ఈ యొక్క వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మరి ఈ వీడియోని షేర్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ మిమ్మల్ని ప్రెస్ చేసి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేస్తారని మనవి చేస్తూ మరి ఇంతటితో సెలవు. బాయ్ ఫ్రెండ్స్.